మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి సక్సెస్ అవ్వాలనుకుంటున్నారా? అయితే సుమన్ టీవీ యూట్యూబ్ మాస్టర్ కోర్సులో జాయిన్ అవ్వండి. రౌడీ రోహిణి సీరియల్స్ టీవీ షోలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటి. ఎప్పుడు షోలలో గెంతుతూ డ్యాన్సులు చేస్తూ హంగామా చేసే రోహిణి ఇప్పుడు ఆసుపత్రి పాలైంది. 10 గంటల పాటు శ్రమించి డాక్టర్లు ఆమెకు సర్జరీ చేశారు. అసలు రోహిణికి ఏమైంది? ఎన్ని కష్టాలున్నా బాధలున్నా పైకి మాత్రం నవ్వుతూ నవ్విస్తారు కమీడియన్స్. అలాంటి వారిలో ఒకరు రోహిణి. ఒకప్పుడు జబర్దస్త్లో అబ్బాయిలే టీం లీడర్గా ఉండగా రోహిణి ఎంట్రీ ఇచ్చింది. స్కిట్స్లో క్యారెక్టర్లు వేసే దగ్గర నుంచి టీం లీడర్ వరకు ఎదిగింది. అలా అటు షోలు సినిమాలతో తెగ బిజీ అయింది. ఈ క్రమంలో 2016లో జరిగిన యాక్సిడెంట్ కారణంగా ఇప్పుడు రోహిణి ఆసుపత్రిలో సర్జరీ చేయించుకుంది. పదహారులో పుష్కరాలకు వెళ్తుండగా కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం వద్ద రోహిణికి యాక్సిడెంట్ అయింది. రోహిణి ప్రయాణిస్తున్న కారు లారీని ఢీకొట్టడంతో ఆమెకు గాయాలయ్యాయి. కాలు ఫ్రాక్చర్ అయింది. దీంతో ఆమె కాలులో రాడ్డు స్క్రూ వేశారు. అప్పటి నుంచి కాలులో రాడ్డున్నా నొప్పి వేస్తున్నా రోహిణి మాత్రం తన బాధనెప్పుడు కూడా స్క్రీన్ మీద చూపించలేదు. డ్యాన్సులు చేస్తూ అందరికీ వినోదాన్ని పంచింది. ఈ మధ్య షూటింగ్స్లో మరింత బిజీ అయిన రోహిణి కాలిలో వేసిన రాడ్ను తీయించుకోవాలని నిర్ణయించుకుంది. ఇందుకోసం ఇటీవలే ఆసుపత్రికి వెళ్ళింది. టెస్టులన్నీ పూర్తయిన తర్వాత డాక్టర్లు ఆమెను ఆపరేషన్ థియేటర్కు తీసుకుని వెళ్లారు. ఇక్కడే అసలు ట్విస్ట్ రోహిణికి షాక్ ఇచ్చింది. వైద్యులు ఆ రాడ్ను తీయలేమంటూ చేతులెత్తేశారు. రాడ్డు లోపల కూరుకుపోయిందని, బలవంతంగా లాగితే దానికి అతుక్కున్న ఎముక విరిగే ప్రమాదం ఉందంటూ తేల్చి చెప్పారు. దీంతో ఏం చేయాలో అర్థం కాక రోహిణి తనకు యాక్సిడెంట్ అయినప్పుడు సర్జరీ చేసిన డాక్టర్ను కన్సల్ట్ అయింది. ఆయన దగ్గర సర్జరీకి సిద్ధపడింది. గంటలో సర్జరీ పూర్తవుతుందన్న డాక్టర్లు కాస్త ఆ సర్జరీని 10 గంటల పాటు చేశారు. అందుకు కారణం కాలిలో ఉన్న రాడ్ సగం దాకా వచ్చి ఆగిపోయింది. దీంతో చాలా జాగ్రత్తగా దాన్ని బయటకు తీశారు. కాగా 6 వారాల వరకు కాలును కింద పెట్టకూడదని, చిన్న బరువు పడ్డా ఇబ్బందులు తప్పవని చెప్పారు. ఇక ఈ విషయాన్నంతా రోహిణి తన యూట్యూబ్ ఛానల్లో చెప్పుకుంటూ వచ్చింది. ఇలాంటి పరిస్థితి ఎవరికి కూడా రాకూడదని చెప్తూ కన్నీళ్లు పెట్టుకుంది. త్వరగా కోలుకొని మళ్ళీ షూట్స్లో బిజీ అవ్వాలని అనుకుంటున్నానని కూడా చెప్పింది. మరి రోహిణి త్వరగా కోలుకోవాలని, మనల్ని ఎంటర్టైన్ చేయాలని కోరుకుందాం. మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? ఎలా స్టార్ట్ చేయాలో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే మీకోసం సుమన్ టీవీ 8 ఇయర్స్ సక్సెస్ఫుల్ జర్నీ ఇన్పుట్స్ తో మీకు అందిస్తున్నారు యూట్యూబ్ మాస్టర్ కోర్స్. ఈ కోర్స్ ముఖ్యంగా అన్ఎంప్లాయీస్, హౌస్ వైఫ్స్, బిజినెస్ పీపుల్స్, జాబ్ చేస్తూ సెకండ్ ఇన్కమ్ కోసం ట్రై చేస్తున్న వారికి ఎంతో ఉపయోగపడుతుంది. మీరున్న చోట నుంచే యూట్యూబ్ స్టార్ట్ చేయొచ్చు. మిమ్మల్ని డిజిటల్ ఎంటర్ప్రెన్యూరర్స్ గా తయారు చేయడమే మా లక్ష్యం. డిస్క్రిప్షన్ లో లింక్ క్లిక్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. సక్సెస్ఫుల్ యూట్యూబర్ అవ్వండి.